హలో గాయస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ డినో. సో గాయస్, ఇప్పుడైతే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఆపరేషన్ క్రోనో ఈవెంట్ ఓపెన్ చేసేయండి. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేసినామంటే మీకు ఇలాగా ఫ్రీ రివార్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. క్లైమ్ చేసేసుకోండి. ట్యాప్ టు స్కిప్ కొట్టేద్దాం అండ్ ఓకే కొట్టి ఎక్విప్ కొట్టేద్దాం. గాయస్, ఒకవేళ మీకు ఓపెన్ కాలేదు అంటే అది ఎక్కడ ఉంటుందో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ స్పెషల్ లాగిన్ రివార్డ్ ఉంది కదా, అది ఓపెన్ చేసిన వెంటనే మీకు అదైతే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. క్లెయిమ్ చేసుకోండి అక్కడ. సో గాయస్, ఇవన్నీ మీరు క్లెయిమ్ చేసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ఫ్రీగా బండిల్ వచ్చేది అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఎలాగో నేను మీకు క్లియర్గా చెప్తాను. దానికంటే ముందుగా మీకు కొన్ని ఫ్రీ రివార్డ్స్ అయితే ఉన్నాయి, అంటే ఫ్రీ వోచర్స్ అయితే, ఇవైతే క్లెయిమ్ చేసేసుకోండి గాయస్. సో ఇవన్నీ 3 డేస్ క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. లైన్గా లాగిన్ అనమాట, లాగిన్ 3 డేస్, అప్పుడైతేనే మీరు క్లెయిమ్ చేసుకోగలరు. సో డైమండ్ రాయల్ బ్యాక్ ప్యాక్ ఈ క్రియేట్, సో ఇంతే అనమాట. సో గాయస్, ఇంకా స్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి గైస్. సో నోటిఫికేషన్ ప్రాబ్లమ్ ఈ ప్రతి వీడియోకి అయితే ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, క్రోనో ఈవెంట్ ఓపెన్ చేసేద్దాం. క్రోనో ఈవెంట్ ఓపెన్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ బౌంటీ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సో టోటల్గా నా దగ్గర అయితే 117 ఉన్నాయి. సో ఒక్కొక్కటి స్పిన్ చేయం మనము, ఏమి డైమండ్ వాచర్స్ కాదు. సో 10-10 స్పిన్ చేద్దాం. 10-10 స్పిన్ చేసినప్పుడు ఏ టైంలో ఎప్పుడు తగ్గుతుందో చూద్దాం. సో క్రేట్స్ అండ్ వోచర్స్ అయితే ఎక్కువ తగులుతాయి అనమాట. సో ఇవి వచ్చేసి లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు, మామూలుగా నార్మల్ బౌంటీ లాగా లిమిటెడ్ కాదు, సారీ అన్లిమిటెడ్ కాదు, ఇవి వచ్చేసి లిమిటెడ్ అనమాట. సో చూసుకోండి గైస్. సో మనకైతే చాలా రేర్గా జరిగింది అనమాట. టోటల్గా మన దగ్గర 130 అయితే ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ వచ్చేసింది గైస్. ఇప్పుడు ఏమొచ్చిందన్నా, ఓకే పైన టాప్ బండిల్ వచ్చేసింది. సో ఓకే, CR7 ఫీమేల్ బండిల్ అయితే మనకి వచ్చేసింది గైస్. అది కూడా ఓన్లీ అప్పర్ అనమాట. సో ఇంకా చూద్దాం. సో టోటల్గా మొత్తం చూసేద్దాం, స్పిన్ చేసేద్దాం గైస్. మీరు ఇంకా స్పిన్ చేయకపోతే స్పిన్ చేసేసుకోండి. సో నేను ఇందాక ఆ మిషన్స్ కంప్లీట్ చేయాలన్నా, ఆ మిషన్స్ ఎలాగంటే మీరు క్లాస్ క్వాడ్ ర్యాంక్డ్ ఆడినా కూడా, క్లాస్ క్వాడ్ ర్యాంక్డ్ ఆడి బూయా కొట్టినా కూడా మీకు అది దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట, బూయాలోకి. సో అవి మీరు క్లెయిమ్ చేసేసుకోవచ్చు. అందుకంటే ముందు గైస్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే మీరు స్క్వాడ్లోకి అయితే వెళ్ళిపోండి. స్క్వాడ్ పెట్టుకున్న తర్వాత ఏ గేమ్ అయినా ఓపెన్ చేయండి, ఎందుకంటే ఎట్ టైమ్ 2 మిషన్స్ కంప్లీట్ చేయడం మనకు కూడా మంచిదే అనమాట. సో అందుకని చెప్తున్నాను, ఎట్ టైమ్ 2 మిషన్స్ కంప్లీట్ అయితే సో క్లెయిమ్ చేసేసుకొని గేమ్ పక్కన పెట్టేయచ్చు, లేదంటే మళ్ళీ ఎక్కువసేపు గేమ్లో టైం స్పెండ్ చేయాలి గైస్. సో ఇవి మిగిలినవి ఇవి తీసేద్దాం ఒక 3, ఎందుకంటే మనకి ఎక్స్చేంజ్ టోకెన్స్ అయితే వస్తాయన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇది చూడండి, 2 ఎక్స్చేంజ్ ఒకటి మళ్ళీ స్పిన్ 2, ఇట్లా ఒక 30 వరకు చేసేసి ఇంకా మిగతాది అట్లా పడేద్దాం. ఎందుకు అట్లా ఇప్పుడు మనకి ఎందుకు గురువు అదే యార్ మనకు అన్నీ ఇంకా పెట్టే తప్ప ఏం బ్రో, పెట్ ఫుడ్లో ఎందుకు ఇన్ని ఎందుకు బ్రో మాకు. సో గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేసేయండి గైస్. నేను ఎగ్జాక్ట్గా 10 అయితే మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. సో ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, మన దగ్గర వాచర్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, ఆ వాచర్స్ని అయితే స్పిన్ చేసేద్దాం. సో దేవుడు ఏదైనా మంచిది తగిలితే మంచిది, లేదంటే మన బ్యాడ్ లక్ ఎప్పుడు ఉండేదే. సో గ్యాస్ ఓపెన్ చేసేద్దాం. టోటల్గా ఒక డైమండ్ వాచర్, వెపన్ వాచర్, ఇంక్యుబేటర్ వాచర్ ఉంది. సో ఈ 3 ఓపెన్ చేసేద్దాం. సో 1 బేల అండ్ నెక్స్ట్ వెపన్ రాయల్కి వచ్చేస్తే 2 ఉన్నాయి, బేల ఇంకొకటి ఉంది, మళ్ళీ అగైన్ స్పిన్ కొట్టేద్దాం, ఇది కూడా బేల. సో గాయస్ మనకంతా లక్ లేదు, గోల్డ్ లేదు, ఏం లేదు. సో ఇంక్యుబేటర్ చూసేద్దాం ఇంకా డైరెక్ట్గా. ఇంక్యుబేటర్ ఓపెన్ చేస్తే దీంట్లోనే ఏమొస్తుంది, నా అంచనా కరెక్ట్ అయితే నాకు పెట్ ఫుడ్ తప్ప ఏమి రాదు. సో గాయస్ చూడండి వచ్చిందయ్యా పెట్ ఫుడ్. సో ఇప్పుడైతే ఏం చేయాలంటే గాయస్, నేను ఇంకా ఈ వీడియో మీరు ఎగ్జిట్ అయినా అవ్వచ్చు, నేను ఒక చిన్నది చెప్తున్నాను. ఏంటంటే నేను ఇప్పుడు ఈ పెట్ ఫుడ్ దీనికి ఎందుకు ఇస్తున్నానంటే, నా పెట్స్ అన్నిటినీ మ్యాక్స్ చేసేసుకుంటున్నాను. నా దగ్గర ఏవైతే పెట్స్ ఉన్నాయో అవన్నీ మ్యాక్స్ చేసేసుకుంటున్నాను. సో అది మ్యాక్స్ అయిపోయింది, ఇది ఒక్కటే కాలేదు, మిగతా అన్నీ చూడండి. నా దగ్గర ఉన్న పెట్స్ అన్నీ మ్యాక్స్ లెవెల్లోనే ఉన్నాయి. సో
దాన్ని ఒక్కదాన్ని నేను మ్యాక్స్కి పంపించాలని చెప్పేసి అది ఇప్పుడు ఆన్లో పెట్టేస్తున్నాను. దాని పేరు లియో, నా పెట్స్ అన్నిటి పేరు లియో అని పెట్టేశాను గైస్. సో గైస్ చివరకు చూసినందుకు థ్యాంక్స్. మీరు కనుక చివరకు చూసుంటే ఒకసారి హాయ్ బ్రో హౌ ఆర్ యూ అని పెట్టేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.